రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో వచ్చేసి రైతు మిత్రులు ముఖ్యంగా వరి పంట అంటే వరి నాటు వేసిన తర్వాత 15 రోజులు ఎదుర్కొనే ముఖ్య సమస్య ఏమిటండి? మొగిపురుగు సమస్య కదండి. ఈరోజు మనం మొగిపురుగు నివారణ కోసం ఏం మందులు వాడాలి, నివారణ చర్యలు ఎలా చేపట్టాలి అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఎందుకంటే అగ్రికల్చర్కి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి, అన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియో చూసి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులలో మనకు మొగిపురుగు నుండి చాలా నష్టం అనేది జరుగుతుంది. ఈ మొగిపురుగును కాండం తొలుచు పురుగు అని కూడా పిలుస్తారు. మొగిపురుగు నివారణ కోసం మనము ఈ వీడియోలో కొన్ని మంచి మందుల గురించి తెలుసుకుందామండి. ఈ పురుగు మనకు ఎప్పుడు వస్తుంది అనంటే నారుమడి నుంచి వరి ఈనే దశలో అనేది వస్తుందండి. ఈ పురుగు వలన పంట దాదాపుగా మనకు 20% నుంచి వరకు నష్టం అనేది కలుగుతుందండి. అందుకే ముందుగా మనము నివారణ చర్యలు అనేది చేపట్టుకోవాలి. గమనించి మొగిపురుగు తట్టుకునే రకాలు వాడకపోవడం వల్ల ఒకటైతే, చాలామంది రైతులు దుక్కిలో అంటే నాటు వేసిన తర్వాత పొటాష్ వేయకపోవడం వల్ల వరి బలహీనంగా ఉండడం, మారిన వాతావరణం పరిస్థితుల కారణంగా మొగిపురుగు చాలా ఎక్కువ నష్టం అనేది కలగజేస్తుందండి. అలాగే భూసారం లేకపోవడం వల్ల, మరి పోషక లోపం వల్ల కూడా ఎదుగుదల అనేది లోపిస్తుందండి. దీని వలన పిలకలు రాక దిగుబడి అనేది తక్కువవుతుంది. పిలక దశలో పురుగు అనేది ఆశిస్తే మొగి అనేది చనిపోతుంది. మొగి పురుగు పెట్టిన గుడ్ల సముదాయం నుండి పొదిగిన పిల్ల పురుగులు వచ్చేసి 1-2 పూటలలోనే మెత్తటి ఆకులను చూసుకొని అక్కడ చేరేసి వాటి దంతాలు అనేది గట్టిపరుచుకుంటాయండి. అలా గట్టిపరుచుకున్న తర్వాత వరి మొదళ్ళకు అనేది చేరి కనుపు భాగంపై రంధ్రం అనేది చేసుకొని కాండంలోనికి వెళ్ళేసి కనుపు వద్ద కాండాన్ని కత్తిరించుకుంటూ గోకి తినేస్తూ ఉంటుందండి పురుగు అనేది. ఇందులో మనకు 1 కంటే ఎక్కువ పురుగులు కూడా ఉండవచ్చండి. రైతులు ముందు జాగ్రత్తగా లేదా వచ్చిన తర్వాత వాడే మందుల గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే నాటు వేయడానికి ముందే నారుపై మనము పురుగు మందు అనేది స్ప్రే చేసుకోవాలి. నారుమడిలో మొగిపురుగు రాకముందే 10 రోజుల ముందు 3G గుళికలు అనేది వేసుకోవాలి. ఇలా గుళికలు చల్లినా కూడా ఏదో ఒక చోట మొగిపురుగు అనేది కనిపించగానే మనం మళ్ళీ పిచికారి అంటే స్ప్రే అనేది చేసుకోవాలి. 15 రోజుల తర్వాత నీరు పూర్తిగా తీసేసి ఆరనివ్వాలి. పురుగుకు అనుకూలంగా ఉన్న వాతావరణం కాబట్టి ఇలా నీరు తీసి మొదలు తడిసే విధంగా స్ప్రే అనేది చేసుకోవాలండి. అంటే నారు మొదలు ఉంటుంది కదా, ఆ మొదలు తడిసే విధంగా స్ప్రే అనేది చేసుకోవాలి. మనకు మార్కెట్లో దొరికేటువంటి మందులలో మొదటిసారిగా మనము ఏం స్ప్రే చేయాలి అనంటే కెల్డాన్, మోర్టార్, లాంబ్డా, సైకలోత్రిన్ వీటిని వాడుకోవాలండి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితి బాగలేదండి, మొగిపురుగు ఒక్కసారి స్ప్రే చేస్తే చనిపోదు కాబట్టి వారానికే మనము 2 సార్లు అనేది స్ప్రే చేసుకోవాలి. అప్పుడే మనకు మొగిపురుగు అనేది దాదాపుగా నివారించవచ్చు. అలాగే 2వసారి మనము ఏం స్ప్రే చేయాలి అనంటే ఆంప్లిగో లేదా వయోగో వీటిని వాడితే చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఆంప్లిగోలో లాంబ్డా సైకలోత్రిన్ 5%, అలాగే క్రోరాంత్రా నిలిప్రోల్ మందు 15% అనేది ఉంటుంది. ఇంకొక మందు వచ్చేసి వయాగో, ఇది బయర్ కంపెనీ వారి మందు అన్నమాట. అలాగే పోషక లోపం వలన కూడా వరి పంట అనేది ఎదగకుండా ఉంటుందండి. కాబట్టి ఆగ్రోమిన్ మ్యాక్స్ ఎకరానికి 1/2 కిలో వాడాలండి. మొక్కకు కావలసిన పోషకాలు ఈ మందు అనేది అందిస్తుంది. బలహీనంగా ఉండి మొగిపురుగు వల్ల పోషక లోపం ఉన్న ఈ సమయంలో వాడితే చాలా మంచిది. మొక్క ఎరుపు రంగులో కానీ పాముకూడ తెగులు నివారణ కోసం ఏం మందు వాడాలో ఇప్పుడు తెలుసుకుందామండి. టిల్ట్ అనే మందు కానీ కాంటా ప్లస్ అనేదన్నా వాడుకోవాలి. 1 ఎకరానికి 200 ml అనేది వాడుకోవాలి. 1 ఎకరానికి పై చెప్పిన 3 మందులు అనేది పిచికారీ చేసుకోవాలి. ఈ సమయంలో కొంతమంది రైతు మిత్రులు ఈ మందు కాక సాఫ్ట్ పౌడర్ కూడా వాడతారండి. కానీ టిల్ట్ లేదా కాంటా ప్లస్ వాడడం వలన పాముపొడు తెగులు కూడా రాదు. ఇక్కడ రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే
ఈ మందులు అనేది స్ప్రే చేసినప్పుడు పంట పొలాలలో నీరు అనేది అస్సలు ఉండకూడదండి. ఇది గమనించాల్సిన విషయము. అవసరం అనుకుంటే మనకు 2 రోజులు నీళ్లు తీసేసి ఆరబెట్టినా కూడా పర్వాలేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే, వరి పంటలో ఎక్కువగా మొగిపురుగు అనేది ఆశిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఒకే రకమైన మందును వాడకూడదండి, మార్చి మార్చి వాడుకోవాలి. ఇప్పటికే మనము 2 సార్లు అనేది మందు స్ప్రే చేశాం కాబట్టి మొగిపురుగు వచ్చేసి దాదాపుగా చనిపోతుందండి. 18 నుంచి 20 రోజులలోపు ఎకరానికి 28 అనే మందు ఒక బ్యాగ్ అనేది చల్లుకొని వెంటనే చేయి తిప్పించాలి, అంటే కలుపు కోసం పొలాన్ని తిప్పించినట్టు. ఈ సమయంలో నీరు లేకుండా మంద అనేది మట్టిలో కలిసేటట్లు చెయ్యి తిప్పేస్తే మనం వేసిన ఎరువు మొక్కకు తొందరగా అందుకుంటుందండి. దీని వలన తొందరగా కోలుకుంటుంది మొక్క. అలాగే పైపాటిగా 19, 19, 3, 19 అనే మందు దొరుకుతుంది, లేదా 20, 20 అలాగే 28, 28 అనే మందులు అనేది పైపాటిగా మందులు అనేది స్ప్రే చేసుకోవాలి. దీని వలన కింద నుంచి మనకు ఫర్టిలైజరు, పైన మన మందు స్ప్రే చేశాం కాబట్టి తొందరగా అనే మొక్క అనేది నిలదొక్కుని అధిక పిలకలు వస్తాయి. రైతుమిత్రులు పై జాగ్రత్తలన్నీ తీసుకోవాలండి. ఇంకా రైతుమిత్రులు గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, నివారణ కోసం మనం ఎప్పటికీ 2 సార్లు మందు అనేది స్ప్రే చేసుకోవాలి. 2 సార్లు మందు స్ప్రే చేసినా కూడా 100% చనిపోక ఎక్కడో అక్కడ మిగిలి ఉంటుంది. రైతుమిత్రులు దీనిని గమనించుకొని చిరుపట్ట దశలోనే ముందు జాగ్రత్తగా మళ్ళీ పై చెప్పిన మందులు అనేది స్ప్రే చేసుకోవాలి. మొగిపురుగు నివారణ కోసం వేరొక మందును మార్చి మళ్ళీ నీరు లేకుండా స్ప్రే అనేది చేసుకునే వాళ్లకు 1 నుంచి 2 రోజులు ఆరినా పర్వాలేదండి. అలా చేస్తే మాత్రం తెల్ల కంకులు కూడా రావండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఆలస్యం చేసినా చిరుపట్ట దశలోనే స్ప్రే చేయకపోవడం వల్ల తెల్ల కంకులు చాలా దిగుబడి అనేది తక్కువ చేస్తాయి. చూసారు కదండి, మొగిపురుగు కోసం ఏ మందులు స్ప్రే చేయాలి, ఎప్పుడు చేయాలి, అలాగే మొగిపురుగు ఎలా వ్యాపిస్తుంది అన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. సరైన సమయంలో సరైన మందును ఎంచుకొని మందులు అనేది స్ప్రే చేసుకోవాలండి. అలాగే పురుగును మొదటి దశలోనే గుర్తించి పై మందులను వాడితే మనకు మంచి దిగుబడి అనేది సాధించవచ్చు. రైతుమిత్రులందరికీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.